మత ప్రస్తావన లేని రాజకీయం అని చెప్పారు. ఈరోజు రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి మతాల గురించే కదా మీరు మాట్లాడుతున్నారు. అంటే ఇంకా మీ పార్టీ సిద్ధాంతాలన్నీ కూడా నీటి మీద రాతలేనా? నీటి మీద రాతలేనా? కులాల ఐక్యత అంటారు, కులాల మధ్య చిచ్చు పెడతారు. మత ప్రస్తావన లేని రాజకీయం అంటారు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మీ ప్రసంగాలు ఉంటాయి, మీ మాటలు ఉంటాయి. ఇంకా దేనికి చెప్పండి, దేనికోసం ఇవన్నీ, దేనికోసం చెప్పండి? ఒక్కసారి మీరు నిజం కోసం నిలబడండి, ప్రజల కోసం నిలబడండి, నిలబడి పోరాటం చేయండి. మిమ్మల్ని ప్రాణత్యాగం చేయమని చెప్పట్లా నేను, నిజం కోసం నిలబడండి, ప్రజల కోసం నిలబడండి. పవన్ కళ్యాణ్ గారిని ఇదే నేనైతే కోరుతా ఉన్నా. అబద్ధాల కోసమో, సనాతన ధర్మాన్ని తగ్గించడం కోసమో, హిందూ ధర్మాన్ని కించపరచడం కోసమో మీరు ఎలా పడితే అలాగా మాట్లాడండి. అదే కరెక్ట్ కాదు, అదే కరెక్ట్ కాదు. మీరు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నానని చెప్తున్నారు. అసలు ప్రాయశ్చిత్త దీక్ష దేనికోసం తీసుకుంటారు? ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? ప్రాయశ్చిత్త దీక్షకి అర్థమేంటో మీకు తెలుసా? కనీసం తప్పు చేసిన వాళ్ళు తప్పు మన్నించమని, ఆ తప్పుని క్షమించమని ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు కాబట్టి మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారా చెప్పండి? ప్రాయశ్చిత్త దీక్ష అందుకని చేస్తున్నారా? లేకపోతే వెంకన్న స్వామి లడ్డూ మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి తప్పు చేశామని అంగీకరించినందుకు మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారా? చెప్పండి. ఒక్క ఆధారమైన చూపించారా కల్తీ జరిగిందని? ఒక్క ఆధారం. మా పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కదా, మీరు ఒక్కటంటే ఒక్క ఆధారం అని చూపించారా చెప్పండి? అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పుకి మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారా? హిందూ ధర్మం అంటే సనాతన ధర్మాన్ని ఇంత దారుణంగా కించపరుస్తారా? ఇంత దారుణంగా కించపరుస్తారా? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేయాల్సింది ఎవరి కోసమో తెలుసా? ప్రాయశ్చిత్త దీక్ష చేయాల్సింది ఎవరి కోసమో తెలుసా? స్టీల్ ప్లాంట్ అమ్మకం చేస్తున్నందుకు చేయాలి, లేకపోతే వరదల్లో ప్రజలకు అండగా నిలబడినందుకు చేయాలి, లేకపోతే జానీ మాస్టర్ ఒక మైనర్ బాలిక మీద రేప్ చేసినందుకు చేయాలి, మెడికల్ సీట్స్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నందుకు చేయాలి, గుట్లవల్లేరులో ఆడపిల్లల వీడియోలు రహస్య కెమెరాతో చిత్రీకరించినందుకు మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి. లేకపోతే అధిసారా వలన చాలామంది ప్రాణాలు ఆరోగ్యాలు ఇబ్బందులు పడుతున్నందుకు చేయాలి. పోలీసుల మీద, మహిళల మీద ఇష్టానుసారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాడులు చేస్తున్నందుకు ఆ తప్పుల్ని క్షమించమని మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం వలన ప్రజలు, వివిధ శాఖలు, పోలీసులు, మహిళలు అందరూ ఇబ్బందులు పడుతున్నందుకు మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి. అంతేగాని ఒక నిరాధారమైనటువంటి, నింద మోపేటువంటి, ఆధారాలు లేనటువంటి ఒక లడ్డు అంశాన్ని, ఒక సున్నితమైన అంశాన్ని,
ఒక రాజకీయ అస్త్రంగా వాడుకొని బయటికి తీసుకొచ్చి కూర్చొని సనాతన ధర్మం మీద, వినాయకుడి మీద జోక్లు వేస్తారు, దుర్గాదేవి మీద జోక్స్ వేస్తారు, సరస్వతి దేవి మీద జోక్స్ వేస్తారు. మా మనోభావాలు గాయపడవా, మాకు బాధ ఉండదా? అందుకే నేను ప్రతిపాదించింది ఏంటంటే ప్రతి దానికి రావలేకపోతున్నాం. సనాతన ధర్మ రక్షణ బోర్డ్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ద డే. ప్రతిసారి కూర్చోబెట్టి మేము డిఫెండ్ చేసుకోలేం. ఇది ప్రతి సగటు హిందువు తాలూకు ధర్మం. ఇదే ఇస్లాం మీద దాడి జరిగితే ఎంతమంది బయటకు వస్తారు, ఎంతమంది నిరసన తెలియజేస్తారు రోడ్ల మీద రమ్మని చెప్పట్ల? కనీసం మీకు కోపం కూడా రాకపోతే మేము ఏం చేస్తాం? గుడికి వెళ్ళే ప్రతి హిందువు బాధ్యత కాదా ఇది? నా ఒక్కరి బాధ్యతైనా మా బాధ్యతైనా మీది కాదా? ధర్మాన్ని మీరు పరిరక్షించరాదు మీ బాధ్యత కాదా? ఈయన పొన్నవల సుధాకర్ రెడ్డి గారు మాట్లాడేది, పంది కొవ్వు చాలా ఖరీదైంది, ఆ కొవ్వు లడ్డు నెయ్యితో ఎలా కలుపుతారు? నెయ్యి 300 రూపాయలు ఉంటే పంది కొవ్వు 1200 రూపాయలు, బంగారంతో రాగి కలుపుతారా? ఇత్తడిలో పుత్తడి కలపరు, చెంబు తయారులో ఎవరైనా బంగారం కలుపుతారా? మదమెక్కిన మాటలు పొన్నవల సుధాకర్ రెడ్డి గారు. మదమెక్కి మా వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి. నువ్వు నా మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో, ఏమి చేసుకుంటారో చెప్తా. మీరు ఏజీపీలు కదా, మీ దగ్గర 1000 కోట్ల డబ్బులు ఉన్నాయి కదా, వేసుకోండి కోర్టులో చెప్పండి. సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం, గుర్తుపెట్టుకోండి. తప్పు జరిగింది ప్రాయశ్చిత్తం చేసుకోండి, లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండండి అంతే. మా మనోభావాలు ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడద్దు. భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతాను నేను వెళ్ళి, హై డ్రామా. రాజకీయ మనసు ఉన్నవాళ్ళు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారండి. లడ్డు కలుషితమైంది అంటున్నారు, కల్తీ నెయ్యితో తప్పు చేసి ఉంటే సర్వనాశనం అయిపోతాం, రక్తం కక్కుని చచ్చిపోతాం. మీ నాశనం మొదలైంది. రెండోది అది భగవంతుడికి వదిలేస్తున్నాను. వైవి సుబ్బారెడ్డి గారు విచారణకి రావాలంటే రికార్డులు ఆయనకి ఇవ్వాలంట. మీరు ప్రభుత్వంలో రికార్డులు మాకు ఇచ్చారా? మాకు ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు కూడా విచారణకి సిద్ధంగా అండి. అసలు ఈవో ధర్మారెడ్డి గారు ఆ మనిషి గాయం, ఈరోజు దాకా లేడాయన, ఈరోజు దాకా మళ్ళీ కనిపించాల. ధర్మారెడ్డి గారు నేను మిమ్మల్ని చూశాను ఆ రోజున, నేను దర్శనానికి వచ్చినప్పుడు మీరు అందరూ ఎలా ప్రవర్తించారో నాకు తెలుసు, నేను చూశా. తిరుమలని ఇష్టారాజ్యంగా చేశారు, అది వ్యాపార కేంద్రంగా చేశారు, ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పర్యాటక కేంద్రంగా చేశారు అది. ఇదే మీరు మక్కాకి వెళ్తే ఇలాగే ప్రవర్తిస్తారా మీరు? ఒకసారి మక్కాను చూసి నేర్చుకోండి.